వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంఖ్యా బలంతో అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో వ్యవహరిస్తున్న తీరు రాక్షస క్రీడను తలపిస్తుందని టీడీపీ కౌన్సిలర్లు అన్నారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తిని సమావేశం నుండి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో సమస్యలపై మాట్లాడుతున్న ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారని అనడానికి శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశమే నిదర్శనమని విమర్శించారు. అజెండాలోని అంశాలను అడుగుతుంటే సమాధానం చెప్పలేక అడిగే వారిపై బెదిరింపులకు దిగే పరిస్థితి సమావేశంలో కనబడుతుందని అన్నారు. అడిగిన వాటికి సమాధానం చెప్పలేక టీడీపీ కౌన్సిలర్స్ ను సస్పెండ్ చేశారని, సస్పెండ్ కు కారణం అడిగితే 40 మందికి ప్రతినిధులా కాకుండా పార్టీ వ్యక్తిగా మాట్లాడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు విమర్శించారు. ఏ విధంగా జరిగిందంటే ఈరోజు వీళ్ళు పెట్టిన ఏజెండాల అంశాలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మమ్మల్ని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మమ్మల్ని మా తోటి కౌన్సిలర్ని బెదిరించే పరిస్థితిలో ఈరోజు కౌన్సిల్ జరిగింది. మేము దీన్ని సమాధానం చెప్పలేదని మీకు చైర్మన్ గారు అడిగితే ఈరోజు ఆమె నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన తప్పులు వీళ్ళు దోచుకునే విధానాన్ని ప్రశ్నిస్తే తప్పు సస్పెండ్ చేస్తారా? ఈ రోజును కూడా కౌన్సిల్లో మేము మా 20వ వార్డులో రోషీ గారి ఇల్లు ఉన్నది. ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఆయన కొన్ని సంవత్సరాల పాటు మా 20వ వార్డులో నివసించినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద మా వార్డుకి సందు ఉప్పు బజార్ అనేటువంటి బజార్కి శ్రీ కొనిజేటి రోషీ గారి బజార్గా నామకరణం చేయవలసిందిగా మేము ఆయన పరమపదించినటువంటి నెలలో మేము కౌన్సిల్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ యొక్క తీర్మానం ఆమోదించలేక కనీసం ఏమన్నా అడిగితే చూస్తాం చేస్తామనే కానీ దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై కంచర్లపాలెం వద్ద జరిగిన హత్య కేసులో 2వ నిందితుడిగా ఉన్న జాన్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ స్రవంతి రాయ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాత గొడవలు అనుమానం నేపథ్యంలో పట్టణంలోని బాలాజీరావుపేటకు చెందిన రబ్బానిని హత్య చేయాలని నిర్ణయించుకున్న నాయబ్ రసూల్ విజయవాడ వెళ్లి మాట్లాడి అతనికి 10,000 రూపాయలు ఇచ్చి ఈ నెల 6న ఆటోలో విజయవాడ వెళుతుండగా ఆటోకు తన వాహనం అడ్డుపెట్టి నాయబ్ రసూల్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితునికి సహకరించిన జాన్ అహ్మద్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి కత్తి, 5,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. ఆ రోజు ఎవరైతే చనిపోయారో రబ్బాని అని చెప్పేసి 40 ఇయర్స్ ఉంటాయి. ఆయన, ఆయన భార్య మరియు పిల్లలు ఒక ఆటోలోనే వాళ్ళ ఇంటి సామాన్లు వేసుకొని విజయవాడకి వెళ్తూ ఉన్నారు. ఇతనికి అన్న ఉన్నారు, ఒక అన్న, అన్నకి కూతురు ఉంది. ఆ కూతురికి ఒక హస్బెండ్ ఉన్నారు, అతని పేరు నాయబ్ రసూల్. అంటే వరుసకి ఈమెకి ఇతనికి అల్లుడు అవుతాడు. అల్లుడికిను ఇతనికి అమ్మాయి వాళ్ళ బాబాయికి మధ్యన ఎప్పటి నుంచో చిన్న చిన్న తగాదాలు, ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆస్తి పంపకాలు దీంట్లోని గొడవలు ఉంటా ఉంటాయి. దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడాను ఇందులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి మీద 307 కేసు, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడాను రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో కూడాను ముద్దాయి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆ కేసులోని రాజీ పడమని చెప్పి ఒత్తిడి తీసుకురావడము, దాని తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉన్న కొన్ని ప్రాపర్టీ ఇతన పేరు మీద రాయమని చెప్పేసి డిసీజ్డ్ మీద, అంటే చనిపోయిన వ్యక్తి రబ్బాని మీద ప్రెషర్ తీసుకురావడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడి నుంచి మారిపోయి ఇల్లు మారి విజయవాడ వెళ్దామని చెప్పి ఆటోలోనే అన్ని వస్తువులు వేసుకొని ఇంట్లో వస్తువులు భార్య పిల్లలతోటి వెళ్తూ ఉండగా ఆ ఏరియాకి వచ్చినప్పుడు మన నాయబ్ రసూల్, అంటే ఏ వన్తో పాటు ఇంకొక అతను A2 షేక్ జాన్ బాబు అని చెప్పి A2 ఇతను విజయవాడ వాసి. ఇతను ఇద్దరు కలిసి బండి మీద వచ్చి కత్తితోటి ఆటో మీద ఫస్ట్ అద్దం పగలగొట్టి దాని తర్వాత అక్కడ ఆటో డ్రైవర్ని పక్కకు తోసి ఈ ఆటోలో కూర్చున్న భర్తని బయటికి లాగి, అంటే మన ఈ డిసీజ్డ్ రబ్బానిని బయటికి లాగి తల మీద గట్టిగా ఒక వేటు వేశారు. కత్తితో ఇది
అక్యూజ్డ్ తెచ్చిన కత్తితోటి వేస్తే వెంటనే అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి పార్టీ పునర్విభావానికి కార్యకర్తలు నడుం బిగించాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అలపటి పిలుపునిచ్చారు. 17-18 వార్డుల్లో జరిగిన మీకోసం తెలుగుదేశం కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి అలపటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. ప్రతి వార్డులోనూ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రస్తుత పరిస్థితులను సునిశితంగా గమనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోకడ అప్రజాస్వామికంగా ఉందని, పలు రంగాలలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, పథకాల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీ చేస్తున్నారని అన్నారు. పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి ధరలు పెంచి మళ్లీ పేదల నుంచే వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటీఎస్ పేరిట ఇప్పుడు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు వసూలు చేయడం, పట్టణాల్లో ఆస్తి పన్ను చెత్త పన్ను భారీగా పెంచడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆరంభించిన తర్వాత 22 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో పాలన చేసాం. ప్రజలకి దగ్గర దాదాపు 18 సంవత్సరాలు ప్రతిపక్షంగా కూడా మన ఈ రాష్ట్రంలో ఉన్నాం. 22 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మన వేసిన మూలాలేంటి? ఈ 3 సంవత్సరాల్లో ఈయన, గతంలో వాళ్ళ నాయన ఒక 5 సంవత్సరాలు, ఇంకా మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు. మనం పేదవాళ్ళుగా పక్కా గృహాలకి నాంది పలికింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక ఇల్లు కట్టించాలి, పేదవాడు ఇంట్లో నివసించాలి, నివసించడానికి ఒక ఆలోచన, ఆలోచనకు ఒక పునాది, ఆ పునాదికి ఒక ఆచరణ, ఆచరణకు ఒక ఆచరణాత్మకమైన విధానం, ఇల్లు కట్టి నువ్వు నా ఇంట్లో జీవించేలాగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, ఆనాటి నందమూరి తారక రామారావు అథవా చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చెప్తా ఉన్నారు. ఏమన్నా నీకు పట్ట వచ్చిందా? కాలేదా? ఇక్కడ ఎప్పుడు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసుకుంటున్నావా? ఇది నాయ అంతేనమ్మా. ఈ రాష్ట్రంలో దాదాపు ఈ రకంగా కట్టిన ఇళ్ళని ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కట్టమన్నాడు కానీ నేను రూపాయి కట్టుకోండి పిలుస్తానంటే నేను ఇల్లుస్తాను వాటి ఒకేషన్. నువ్వు పేదరికాన్ని పోగొట్టడానికి, పని కల్పించడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇల్లు కట్టుకోమని మీటింగులు పెడుతున్నారు, అందరూ సందిగ్ధంలో ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగో కుదిరిందని ఒక్కళ్ళైనా సరే నేను అందరినీ కమిషనర్ గారిని అడిగాను, చైర్మన్ గారిని అడిగాను, ఆఫీసర్ని అడిగాను, అసలు ఇల్లు కట్టుకోవడానికి ఎస్టిమేషన్ ఎంత చెప్పండి, వాళ్ళు ఎంత అప్పు తెచ్చుకోవాలో తెచ్చుకుంటారు. అంటే ఏముందండి, మెట్టు లేకపోతే ఒకటంట, మామూలు రాళ్ళతో కడితే ఒకటంట, 2 అడుగులు తీస్తే ఒకటంట, 3 అడుగులు తీస్తే ఒకటంట, ఉండే ఇల్లో ఊడే ఇల్లో కూడా తెలియదు. 160,000 మేము ఇస్తాము, 35,000 రూపాయలు మేము తెచ్చుకోమన్నారు. మహిళలు దాచుకున్న పొదుపులో నుంచి 35,000 రూపాయలు తీసి వాళ్ళ గవర్నమెంట్కి ఇవ్వాలంట మనం, తర్వాత మళ్ళీ 15,000 రూపాయలు ఇవ్వాలంట. అంటే మనందరికీ తెలిసిన విషయమే, అమరావతిలో అంతమంది మహిళలు ధర్నా చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, బయటికే రాడా ముఖ్యమంత్రి. బయటకు వచ్చాడంటే 2,000 మంది పోలీసులు పాకాలు కట్టుకొని వస్తాడు. ప్రజల సమస్యల్లో ప్రజల చేత ఓటు వేయించుకొని గెలిచిన ముఖ్యమంత్రికి పక్కాలతో పని ఏంటండి? ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి రావాలి. అలాంటి నాయకుడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ, అది ఒక ఉద్యోగ వ్యవస్థ. వీళ్ళకి నిజంగా మనం దాని గురించి లోతుగా అయితే ఆలోచిస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రజల్ని ఈ కార్యక్రమంలో అన్నాబతుని జయలక్ష్మి, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, షేక్ ఇస్మాయిల్, అన్న మల్లేశ్వరి, అర్సమలి వెంకటేశ్వరరావు, త్రిమూర్తి, కావేడి సామ్రాజ్యం, కుదురవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పరస్పర విమర్శలతో రసాభాసగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి సస్పెండ్. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం రాక్షస క్రీడను తలపించింది అంటూ ఆరోపించిన టీడీపీ కౌన్సిలర్లు. కీర్తిశేషులు కొనజేటి రోసయ్య సంతాప సభ అంశాన్ని టీడీపీ రాజకీయ లబ్ధి కోసమే ప్రస్తావిస్తుందంటూ విమర్శించిన వైసీపీ ఆర్యవైశ్య సంఘ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.